Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ను అడ్డంగా ఇరికించిన బాలయ్య. నారా లోకేష్ను సొంత మామ బాలకృష్ణ అడ్డంగా ఇరికించేశారు. అంతేకాదు బాబా చంద్రబాబు నాయుడును కూడా నందమూరి బాలకృష్ణ బోనులో నిలబెట్టారు. ఇందుకు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో వేదికైంది. బాలకృష్ణ హోస్ట్గా తొలిసారిగా డిజిటల్ మీడియా తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా బాలకృష్ణ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో వైరల్ అవుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని విలక్షణ నటుడు మోహన్ బాబును బాలకృష్ణ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. పేరుకు మోహన్ బాబు అనే మాటే కాని ఆయన తనయుడు విష్ణు, తనయ లక్ష్మీ ప్రసన్న కూడా ఇంటర్వ్యూలో పాల్గొని అలరించారు. ఇంటర్వ్యూ కండిషన్లో భాగంగా మోహన్ బాబు కూడా హోస్ట్ బాలకృష్ణకు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్వ్యూలో రాజకీయపరమైన ప్రశ్నలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చేశారని బాలయ్యను మోహన్ బాబు నేరుగా ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ కొంత సీరియస్ అయినట్టు కనిపించారు. ఆ తర్వాత తేరుకుని సమాధానం ఇచ్చారు. అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ ఇలా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. దీనికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. వారసత్వ రాజకీయాలకు తన తండ్రి వ్యతిరేకమని అన్నారు. దీంతో ఆ సమయంలో వంశపారంపర్య రాజకీయాలు మనమే చేస్తే బాగుండదనే ఉద్దేశంతో టీడీపీ పగ్గాలు చేపట్టలేదని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలని అన్నారు. అందుకనే తాను టీడీపీ పగ్గాలు చేపట్టలేదని వివరణ ఇచ్చారు. అయితే చంద్రబాబు వారసుడిగా లోకేష్ను తీసుకురావడాన్ని అంగీకరిస్తారా బాలయ్య అంటూ నెటిజన్లు తమ విమర్శలకు పదును పెట్టారు. అందులోనూ అసమర్థుడిగా అందరితో పిలిపించుకుంటున్న లోకేష్ నాయకత్వాన్ని బలవంతంగా టీడీపీపై రుద్దడం వల్ల పార్టీ నష్టపోదా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు ఇది తూట్లు పడడం కాదంటారా అంటూ బాలయ్యను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. అనవసరంగా బాలయ్య తేనెతుట్టును కదిపారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.